ఎట్టకేలకు రాయల్ వశిష్ట బోటు కచ్చలూరులో జరిగిన బోటు ప్రమాదంలో రాయల్ వసిష్ఠ బోటు మునిగిపోయింది గత నెల పదిహేనవ తేదీన బోటు మునిగింది తర్వాత అప్పట్లో డెబ్బై ఏడు మంది ప్రయాణిస్తున్నారు ఆ బోటులో పదమూడు మంది గల్లంతయ్యారు ఇరవై ఆరు మంది దాకా సురక్షితులు అయ్యారనే సమాచారం మనం విన్నాం మొత్తానికి బోట్ అయితే బయటికి తీశారు ఆ బోటు బయటికి తీయడానికి చాలా రోజుల పాటు శ్రమించారు దాదాపు నెల రోజులు పైగా శ్రమించారు అసలు బోటు ఎలా బయటికి తీశారు అప్పుడు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది ఇదేం అంశంపై మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అనలిస్ట్ వెంకట్తో వెంకట్ అసలు ఈ ఘటనని ఎలా చూడాలి అంటే ఇన్ని రోజులు పట్టింది బయటికి తీశారు ఇది ఒక సక్సెస్గా చూడాలా లేదంటే ఇన్ని రోజుల పాటు అందులో ఉంచి తీయలేకపోవడాన్ని ఒక ఫెయిల్యూర్గా చూడాలా ఎలా 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 చూడాలి దీన్ని రెండు చూడాల్సిన అవసరం ఉందండి రెండు ఖచ్చితంగా రెండు అంశాలు చూడాల్సిన అవసరం ఉంది ఆల్మోస్ట్ ముదిరిపోయిన తర్వాత ముప్పై ఎనిమిది రోజుల తర్వాత బయటకు తీశారు ధర్మాడి సత్యం అనే బృందంతో పాటు కొంతమంది డైవర్ సీ డైవర్స్ ఒక బృందం కలిసి వాళ్ళిద్దరూ సంయుక్తంగా వచ్చి తీయడం జరిగింది చాలా కష్టపడి తీశారు ఇది ముప్పై ఎనిమిది రోజుల తర్వాత ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఈ ఇంత లేటు ఆలస్యం కాబట్టి ఇది టెక్నాలజీ లేదా లేదంటే అంతగా వీళ్ళు దృష్టి పెట్టలేదా ఇది పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి సెంటర్కి కూడా రిలేషన్ ఉంటుంది సెంటర్ కూడా ఒక బాధ్యతగా అయితే నడుచుకోవాలి వచ్చాయి అదే అదే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ నావీ కానీ వీళ్ళంతా వచ్చారు వచ్చి వాళ్ళ వల్ల కాదని వెళ్ళిపోయారు ఇది చాలా పెద్ద విషయం అసలు అంటే వాళ్ళే వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆల్టర్నేట్ ఏమి ఉండాలి ఏంటి ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు సమీక్షలో పెట్టుకొని పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి మృతదేహాలు లోపల ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని తీసేందుకు ఒక మంచి పెద్ద స్టేట్ గవర్నమెంట్ తరఫున పెట్టాలి అవసరమైతే వీళ్ళ సెంట్రల్ హెల్ప్ కూడా తీసుకోవాల్సింది మరి వీళ్ళు ఎంతవరకు ఎఫర్ట్స్ తెలియదు కానీ సెంటర్ నుంచి అది పెద్దగా పెద్దగా సపోర్ట్ అయితే వచ్చినట్టు అంటే స్టార్టింగ్ ఏమో రెండు వందల యాభై లోతుందన్నారు మూడు వందల అడుగులు లోతున్నారు నూట ఎనభై అన్నారు కానీ ఇప్పుడు ఆ స్కోబా డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో బయటకు తీసిన వాళ్ళు డెబ్బై లోతుంది డెబ్బై నుంచి బయటకు తీసేవన్నారు అంటే ముందు అలా ఎందుకు చెప్పారు అసలు ఎందుకు చెప్పాలి స్టార్టింగ్లోనే యాక్షన్ తీసుకుని ఒక రెండు మూడు రోజుల్లో తీసుంటే కనీసం ఒకరిద్దరైనా ఏదో తుది స్వాస్థనైనా బయటకు ఉండేవారేమో అదే అది అంతగా దృష్టి పెట్టుకోవటమే మెయిన్ ఫోకస్ అయింది మెయిన్ దెబ్బ కొట్టింది కూడా అక్కడే కారణం నేను అడుగు వాళ్ళు దాన్ని బట్టి కానీ ఇప్పటివరకు జరిగిన అంత వ్యూస్ కానీ చూసినట్లయితే వాళ్ళు చెప్పిన కరెక్ట్ అక్కడ ఎక్కడైతే పడిపోయిందో అక్కడే ఉందనుకున్నాను నేనైతే సెవెంటీ అక్కడే ఉండిపోయిన సెవెంటీ డెబ్బై అడుగుల లోట్లోని ఆ ఇసుక తినలు కానీ వాళ్ళు చెప్తున్నారు క్లియర్ కట్ చెప్తున్నారు ఆ ఇసుక తినలు కానీ అవన్నీ మొత్తం ఇసుక మొత్తం ఉండటం కానీ లోపలికి వచ్చేయటం కానీ అటువంటి అక్కడే ఆగిపోయింది తప్పించి అది కిందకి వెళ్ళిపోయి బాగా కిందకి పోయి ఏదో ఫస్ట్లో టాక్స్ వచ్చాయి రెండు వందల మూడు వందల కిలోమీటర్ మూడు వందల మీటర్ అడుగుల లోతులో ఉందని కొన్ని వాదనలు వచ్చాయి కానీ అంతమేరకు అదైతే వాస్తవం అనుకోవట్లేదు ఇప్పటివరకు ఆల్మోస్ట్ బోట్ బయట బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే చెప్తారు ఇది జరిగిందన్న ఒక క్లారిటీ అయితే వస్తుంది ఆ క్లారిటీ ఏమొచ్చింది డెబ్బై అడుగుల లోతులోనే ఉందండి అది మేము చాలా కష్టపడి తీసాం ఆల్మోస్ట్ లంగ్రెస్ తీసాం రెండు బ్రో రెండు దఫాలుగా వర్క్ చేస్తారు ఈ ధర్మాని బ్రో సత్యం అనే బ్యాచ్ రెండు దఫలుగా ఫస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ థర్టీగా దిగారు మూడు రోజులు చేశారు వలగాదన్నారు నెక్స్ట్ నదీ ప్రవాహం తగ్గ తగ్గిన తర్వాత మళ్ళీ సెకండ్ సెకండ్ అటెంప్ట్ మొదలు పెట్టారు ఆల్మోస్ట్ ఎయిట్ డేస్ వర్క్ చేస్తారు ఇది ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కంటే రెండు దఫలు చేస్తే రెండో దఫలో ఎనిమిదో రోజు బయటకు వచ్చింది సో ఏంటంటే అసలు బోట్ ఐడెంటిఫికేషన్ కూడా లేట్ అయింది బాగా ఎక్కడ ఉంది ఏంటిని గుర్తుపట్టడం కూడా చాలా లేట్ చేశారు. బోట్ లేదు అది ఉత్తరాఖండ్ నుంచి సోనా డ్రాగన్ అని ఒకటి తీసుకొచ్చారు. దాని ద్వారా ఐడెంటిఫై చేశారు. బోట్ ఎక్కడ ఉందనే ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై కావడానికి మెయిన్ కారణం ఆ ఆ పరిక్రమం అన్నమాట. అప్పుడు ఎన్ని ఐడెంటిఫై చేశారు. అది ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే అది బయటికి రావట్లేదు ఇప్పుడు వీళ్ళు చెప్పడం అయితే చెప్తున్నారు డెబ్బై ఏడు లో వీళ్ళు ఖచ్చితంగా అనుకోవాలి వీళ్ళేస్తారు రోప్ చుట్టూ రౌండ్అప్ చేస్తారు రోప్ చుడతారు ఈ రెండు పక్కల పక్కలగా నాలుగు పక్కల ఎలా అయితే ప్రొక్కడానికి వీలుగా ఉంటుంది లాగటానికి అంటే అది బోట్ మొత్తం డ్యామేజ్ కాకుండా ఇప్పుడు చాలా నాని నానిపోయి ఇసుకులో ఉంది కాబట్టి అది గట్టికి లాగితే ఊడిపోయింది వచ్చిపోయింది నిన్న పైకి నిన్న పైకప్ వచ్చింది అంటే వీక్ అయిపోయింది అది ఆ వ్రకేజ్ మొత్తం మొత్తం వీక్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ అవుతుంది సో చాలా సెన్సిటివ్గా తాడు కట్టాలి కట్టి అది రైట్ సాంప్రదాయ పద్ధతిలోనే ఎటువంటి టెక్నాలజీ భయంకరంగా టెక్నాలజీ ఏం వాడలేదు జస్ట్ బోట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే అది ఉత్తరాఖండ్ నుంచి డ్రాగన్ సోనా డ్రాగన్ వాడారు ఆ తర్వాత వీళ్ళు ఈ సత్యం బృందం అనేది మాత్రం కేవలం సాంప్రదాయ పద్ధతిలోనే రూప్స్ ద్వారా లంగర వేసేసి ఆ ప్రొక్లైన్ సాధనంతో లాగారు మొత్తానికి అయితే ఆయన సక్సెస్ అయిందని చెప్పుకోవాలి బట్ అట్ ది సేమ్ టైం ఇన్ని రోజులు మన డెడ్ బాడీస్ మనకి తెలిసిన వాళ్ళు చనిపోయారు ఆ ప్రమాదంలో చనిపోయారు వాళ్ళని తీ ఇది మన అసమర్థత అనుకోవాలా లేదంటే ఇన్ని రోజుల తర్వాత తీసి ఎలాగల్లా తీసారలే ఈవెన్ సెంట్రల్ బృందాలు ఎనకి వెనక్కి వెళ్ళిన సందర్భంలో వీళ్ళు తీయగలిగారే అని ఆందపడాలు కూడా అర్థం కాని పరిస్థితుంది సో అది టె అనుకున్న మేర టెక్నాలజీ యూజ్ చేయటం కానీ అనుకున్న మేర త్వరగా తీయటంలో విఫలమయ్యారనేది మనకు స్టేటర్ సెంటర్ సెంటర్ ఏదైనా సరే విఫలమయ్యారేమో అని అన్న అభిప్రాయం అయితే నాకు కలుగుతుంది ఇప్పటికే అంటే కొన్ని డెడ్ బాడీస్ అయితే బోట్ ఎప్పుడైతే తీసారో వాటితో పాటు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది మిగిలిన కూడా అంటే ఇసుక మెయిన్ ఏంటంటే ఇసుకకు వెళ్ళిపోయింది లోపలికి బోట్లోకి ఇసుకలో కూరిగిపోయింది ఈసారి ఏమన్నా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి చురుగ్గా చే సాయం చేస్తే వాళ్ళకి ఇంకా త్వరగా తీసే అవకాశం ఉంటుందేమో ఇంకా నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇప్పుడు బోటు ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది కాబట్టి అక్కడ వాళ్ళకి కనిపించింది ఐదు అనుకుంటున్నాను నేనైతే ఆ ఐదు డెడ్ బాడీస్ అంతకుమించి ఎక్కువ వచ్చేసి ఇంకా ఆ లోపల అదనంగా ఇంకా ఎక్కువ ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు ఉంటే మంచిది ఎందుకంటే ఆఖరి చూపని దక్కించిన అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎదురు చూస్తున్నారు అవును బంధువులు ఎదురు చూస్తున్నారు లేదంటే అసలు గలంత ఈ ఐదుగురు కాకుండా మిగతా ఎవరైతే ఉంటారో రఫ్గా తొమ్మిది మంది ఉంటారేమో ఐదు అంతే మొత్తం పదమూడు మంది రాలేదు కదా వెళ్ళారు యాభై ఒక్క మంది చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు యాభై ఒక్క మంది డెడ్ బాడీస్ ఇంకా దొరకాలి ఇప్పుడు పదమూడు పన్నెండో ఉంటే ఐదు దొరికాయి గలంత వారితో కలిపి మొత్తం కలిపి సో ఇంకా మనకి రఫ్ గా ఐదుగురు కాబట్టి పదమూడులో మైనస్ ఫైవ్ ఉంటుంది ఇరవై మంది అప్పుడు వాళ్ళు కూడా బై గాడ్ గ్రేస్ చుట్టుపక్కల వాళ్ళ సహకారం వల్ల వాళ్ళు కేకలు అన్ని విని వాళ్ళు రంగంలో దిగి అప్పటికప్పుడు యాక్టివ్గా కలటం వల్ల మాత్రం వాళ్ళు కూడా బ్రతకలిగారు లేదంటే వాళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే వాళ్ళు వాళ్ళు కూడా కనిపించకుండా పోయే వాళ్ళు మెయిన్గా బోట్ జాకెట్లు లేవడం వల్ల ఎంత ప్రమాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు వీళ్ళే వేర్ చేయదు వీళ్ళు సరైన గైడెన్స్ ఇవ్వలేదు బోట్ డ్రైవర్ కానీ అనే మేనేజర్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా గైడ్ చేసినట్లేరు అందువల్ల వాళ్ళు ఏముందిలే నది ప్రవాహం సన్న స్మూ స్మాల్గా వెళ్తుంది చిన్నగా వెళ్తుంది ఇబ్బంది ఏమి ఉండదు అనుకున్నారో ఏమో ఏదైనా జరిగదు అది మాత్రం అది అంత లైట్ తీసుకున్నట్టున్నారు అదే చాలా పెద్ద పరిణామానికి దారితీసింది ఈ విధంగా యాభై ఒక్క మంది దరిదాపు చనిపోవడం అంటే మాలుష్యం కాదు బోటు అంత కింద పడిపోయిన తర్వాత అది వెయిట్ కూడా చాలా పెరిగిపోయిందట అంటే ఇసుక ఇసుక వల్ల ఆల్మోస్ట్ డెబ్బై టన్ను అరవై నుంచి డెబ్బై టన్నులు ఉందని చెప్తున్నారు సీ డ్రైవర్స్ అంత బరువైంది అందువల్లే మేము అంత బరువు ఉండటం వల్లే మేము కొన్ని వైర్లు వేసినప్పుడు కూడా ఆ వైర్లు తెగిపోయాయి అట్ ద సేమ్ టైమ్ అది రైలింగ్ వీకే వీక్ అయినా అనొచ్చు లేదంటే ఈ తాడు పాతైనా అనొచ్చు అంటే కష్టం కదా అవును అది కాక లోతులో ఉంది అది కాక ఆల్మోస్ట్ సెవెంటీ ఫీట్స్ లోతు అంటే అది అవును అవును అలా కూడా లేట్ అయింది ఏదైనా సరే మొత్తానికి అయితే వాళ్ళు కొంచెం ఇంకొంచెం యాక్టివ్ గా ఇంకొంచెం టెక్నాలజీ ఉపయోగించి ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండేదా అనిపించింది నాకు యాక్చువల్లీ వచ్చారు బట్ లేట్ గా వచ్చారు అంటే ముందు బృందం ప్రయత్నాలు చేసి రెండు రెండు ఆపరేషన్స్ చేసేసారు ఫస్ట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు తిడోలో అంటే రోప్స్ తెగిపోవడం ఒక రోజు ఒకసారి నైలాడుతూ ట్రై చేసారు ఫెయిల్ అయిన తర్వాత పంపించి అసలు లోపల నుంచి లంగరేయాలి ముందు పైనుంచి వేసారు కదా ఫెయిల్ అయింది లోపలి నుంచి అని చెప్పి అప్పుడు వేల అంటే ఇదే టీం నుండి ఉంటే ఇంకా త్వరగా వచ్చి కానీ ఇది కూడా మీరు ఒక ఆసక్తికర అంశాన్ని వల్ల కాదు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నావీ వీళ్ళంతా వల్ల కాదని వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ టెండర్లు పిలిచింది మీకు విషయం తెలుసుదో లేదో దీన్ని బోర్డు తీసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి ఆహ్వానించింది ఇప్పుడు వీళ్ళు వచ్చిన సత్యం మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ ఒక వాళ్ళ అసోసియేషన్ ఏదో ఉంటుంది ఒక సంఘం మీద ఉంటుంది వాళ్ళ కంపెనీ తరఫు మీద ఉంటుంది వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళు ఇతర ఫిషరీస్ సంబంధించిన వ్యక్తి గారు సం వాళ్ళకి అంత అలవాటు ఉంటుంది కాబట్టి వీళ్ళ బృందం సపరేట్గా ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ టూ వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ కాంట్రాక్ట్ టెండర్ వేస్తే దాన్ని తీసుకొని ఇప్పుడు రంగులో దిగారు వీళ్ళు సో అది ముందుగానే చేసినట్లయితే ఇంకొంచెం బాగుండేదేం త్వరగా ఉండేదాం అంటే వీళ్ళు ముప్పై అక్టోబరు సెప్టెంబర్ ముప్పై దిగారు ఫస్ట్ దఫా ముప్పై దిగారు జరిగినప్పుడు సెప్టెంబర్ పదిహేను ఆల్మోస్ట్ పదిహేను రోజుల తర్వాత అయితే మీరు వీళ్ళు ముందే సెర్చ్ చేశారు వాళ్ళు చేశారు వాళ్ళు సెర్చ్ చేస్తారు బోట్ల ద్వారా వాటి ద్వారా వాళ్ళు సెర్చ్ చేస్తారు అయితే ఈ పదిహేను రోజులు అంటే ముందే అంటే వాళ్ళతో సెవెంటీన్ గా వాళ్ళతో పాటు కూడా పిలిస్తే బాగుండేదేమో లోపలికి కానీ మీరు ఒక అక్కడ కూడా ఒక అంశం మర్చిపోతారు ఇల్లు ముప్పై తారీఖు ఫస్ట్ డబ్బా మొదలు వాళ్ళ కానీ నెలిపోయారు అంటే అంతకంటే ముందు వచ్చినా ఏం చేయగలుగుతారు చిన్న లాజిక్ ముప్పై తారీఖు వచ్చి చేశారు మూడు రోజులు చేశారు వాళ్ళ కదా నీళ్ళు కూడా వెళ్ళారు సెకండ్ హాఫ్ మొన్న మొదలు పెట్టారు ఎయిట్ ఎయిట్ సెవెన్ డేస్ బ్యాక్ మొదలు పెట్టారు ఇక్కడ సక్సెస్ అయ్యారు అంటే అంతకంటే ముందు వచ్చినా కూడా ధర్మాని సత్యం బృందం ఈ డీసీ బృందం కానీ సరే ఇద్దరు సంయుక్తంగా చేసినా కూడా వర్క్ రప్పించింది వాళ్ళు సహకారం తీసుకున్నారు వీళ్ళు ఆల్మోస్ట్ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు డైవర్స్ వన్ బై వన్ సీనియర్ టీం బట్టి దూకేస్తారు దూకే దూకేయటం ని ఎలా కడితే బాగుంటుంది ఎలా తీసుకొస్తే ఎక్కడ టై చేస్తే బాగుంటది డ్యామేజ్ కాకుండా అది మళ్ళీ మధ్యలోనే బోట్ వస్తుండగానే రికేజ్ ఫైల్ పోయి ఆదిసాప్ రైట్ కాకుండా ఎందుకంటే ఉండలేరు అట వన్ అవర్ అవును తీసుకెళ్ళండి

లాస్ట్ లో దొరికిందంట సాఫ్ట్ ఇంకా అవలేం బోటు అయితే కనిపిస్తుంది వీళ్ళకి వెళ్తున్నారు లోపల పైకి వస్తున్నారు లోపలికి వెళ్తున్నారు పైకి వస్తున్నారు లాస్ట్ ఇంక మా గంట అయిపోతుంది ఆక్సిజన్ అయిపోతుంది పైకి వెళ్ళిపోతున్నాం అనుకుంటే టైంలో సాఫ్ట్ దొరికింది అంటే ఎందుకంటే లోపల వెళ్ళి కనిపించదు కదా విజిబిలిటీ ఉండదు పైకి రావడం అప్పుడు అదే ఇప్పుడు ఏది అటెంప్ట్ చేసినా కూడా ఇటువంటి పర్టికులర్గా ఇటువంటి సాసన చేసేటప్పుడు ఏంటంటే ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు బట్ ఒక పట్టుదల దగ్గర ఖచ్చితంగా చేస్తే ఎలాగోలాగా ట్రై చేస్తే మనకు వర్కౌట్ అవుద్ది అది ఇంకోసారి రుజువు అయింది ఫస్ట్ వాళ్ళు కూడా మొలగాదని వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ సెకండ్ దఫ్ మొదలుపెట్టిన ఎయిట్ డేస్లో కూడా ఆ రోప్స్ తిరిగ తిరిగిపోవడం అదే వైర్లు కట్టారు కదా అవి విరిగిపోవటం అంటే తెగిపోవటం రైలింగ్ ఊడిపోవటం నాని బాగా నానిపోయి సో అట్లా అంటే వాతావరణం కూడా లాస్ట్ టైమ్ లో కొంచెం సహకరించినట్టు అనిపించింది ఫస్ట్ పోలిస్తే ఒక నెల రోజుల ముందు సెకండ్ టైం అప్పుడు ఫుల్ ఫ్లో ఉంది అవును ఫ్లడ్ ఫుల్ నీకు మెయిన్ గా రెస్క్యూ ఆపరేషన్ బాగా ఫాస్ట్ వేగవంతం అవడం కారణాన్ని కూడా అదే పీటీ ప్రాబ్లం కూడా తగ్గటమే అవును కొంచెం తగ్గటం వల్లే ఇప్పుడు అటెంప్ట్ చేయగలిగారు చేయగలిగారు ఈ రోజు కూడా వర్షం పడుతున్నప్పుడు కూడా అవును అంటే లైట్ గా పడుతుంది ఈ రోజు కూడా చినుకులు పడుతుంది అయినప్పుడు కూడా పెద్ద వాళ్ళు ఏంటంటే బాగా మత్స్యకారులు బాగా నడి సముద్రం వరకు కూడా చేసి వాళ్ళు వెళ్ళగలుగుతారు అయితే దూకి ప్రాణాలు కాకుండా వాళ్ళకి వర్షం పెద్ద లెక్క ఉండదు వాళ్ళు దిగారు వీళ్ళు కూడా డీప్ సీ డైవర్స్ బాగా లోతైన సముద్రం అంటే మొన్నటితో స్టార్టింగ్ డే తో మునిగినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు అంత ఫ్లడ్ లేదు లేదు ఫ్లడ్ చాలా తగ్గింది అవును ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం కావడానికి మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ అదే అవును నీకు ఫ్లడ్ ఉంటే ఫ్లడ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే కనుక ఆ ప్రభావం లెవెల్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇంకా లోతు పెరుగుతుంది కదా లోతు పెరుగుతుంది అవును అది అప్పుడు ఇంకా వీళ్ళు ఎంత అటెంప్ట్ చేసినా కూడా ఇంత ఫాస్ట్ గా వచ్చే అవకాశం లేదు అంటే త్వరగా వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట ఒక రకంగా ఇది విషాదకరమైన ఘటన కానీ బోట్ రావడం అనేది కొంచెం సక్సెస్ గానే ఒక రకంగా చూడాలి అది రాకపోతే ఇంకా వాళ్ళు అయోమయంలో ఉంటారు కదా అసలు కనీసం డెడ్ బాడీ కూడా అందలేదు సరే ఇప్పుడు ఒక ఐదు బాడీలు వచ్చాయి కాబట్టి వాళ్ళ వరకు ఒకసారి చూపు అనుకోవచ్చు ఇవన్నీ డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ చేస్తే కానీ అవి కూడా అప్పక చెప్పలేరు ముందు అయితే అప్పచెప్పలేరు వచ్చింది అవును నాని నానిపోయి ఈవెన్ ఫిష్లు కొరికినా కూడా బొక్కబడిపోయి తెగిపోయే అవకాశం ఉంటది ఎందుకంటే అంత అంత తీవ్ర స్థాయిలో అన్ని రోజులు ఉంది కాబట్టి ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ డేస్ ఉంది కాబట్టి అది మామూలు కామన్ మనం చేసేదేం లేదు కాకపోతే ఐదుగురు బయటపడ్డారు డెడ్ బాడీస్ బయటకు వచ్చే మిగతా రఫ్గా ఎంతమంది ఉంటారు ఇంకా ఎనిమిది మంది దాకా ఉంటారు కురిగిపోయారా లేదంటే ఇట్లా అసలు కనిపించకుండా గలంత అయిపోవటం ఎక్కడో వెళ్ళిపోవటం అవి ఛాన్స్ ఉండొచ్చు అదేంటంటే ఒక ఇన్సిడెంట్ ఎక్స్పెక్ట్ చేయని ఇన్సిడెంట్ ఆ పరిస్థితులు అలా ఉండవు అలా రోతు కానీ ఎఫెక్ట్ కానీ లోపల ఉండేటువంటి చేపలు కానీ అలాంటివి కానీ అటువంటి దారి తీస్తే అనమాట కనిపించకుండా పోవడానికి అయిపోయింది మొత్తం మీద వచ్చారు ఇంకా ఎలాగ అయిన వారు ఇంకా ఆబ్వియస్లీ ఇంకా మృతి చెందినట్లే భావించాలి డెడ్ బాడీస్ దొరికినా దొరక్కపోయినా అయితే ఇక్కడ నెక్స్ట్ వాటి నెక్స్ట్ ఎందుకంటే ఇది ఒక విహార యాత్ర విహారయాత్ర కోసం వెళ్ళి విషాదం విషాద యాత్రగా మారిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఇటువంటి జరగకుండా ఇప్పటికైనా ఎవరైనా ఒక పగడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందా ఏం చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఉందండి పగడ్బందీగా చేస్తేనే ఇలాంటి ఇన్సిడెంట్లు రిపీట్ అవ్వకుండా ఉంటాయి భయపడుతున్నారు అవును అంత పెద్ద ఇన్సిడెంట్ అది డెబ్బై ఏడు మంది పోతే యాభై ఒక్క మంది చనిపోవటం ఏందండి అసలు అసలు అంత దారుణమైన ఇన్సిడెంట్ అది సో కాబట్టి ఖచ్చితంగా ఒక ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసి అంతకుముందు ప్రభుత్వాలు చేసి అంతకుముందు ప్రభుత్వంలో ఇన్సిడెంట్లు జరిగాయి కమిటీలు వేయటం కమిటీలు వేయటం నివేదికలు ఇవ్వటం వాటిని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా ఇక్కడ మెయిన్ వచ్చే ఇష్యూ వల్ల ఇంప్లిమెంటేషన్ దగ్గర తేడా పడుతుంది చేస్తున్నారా లేదా అది లేదు ఇప్పుడు గత ప్రభుత్వం చేయలేదని ఇల్లు చెప్పలేదు ఇప్పటివరకు దాని ఇన్సిడెంట్ జరగకుండా కోసం మేము ఒక కమిటీ చేస్తున్నాం ఆ కమిటీ ఇంకా నివేదిక వచ్చింది దానివల్ల మేము దా తద్వారా మేము యాక్షన్స్ తీసుకుంటాం ఒక ప్రణాళిక రచించి ఈ నిబంధనలు ఇవన్నీ కూడా పెడతామని వీళ్ళు కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు చాలా ఇన్సిడి చాలా బాధాకరమైన ఇన్సిడెంటు సహాయం చేస్తాం ఏదో నష్టపరిహారం ఇస్తాం ఇవన్నీ సెకండరీ బట్ రిపీట్ అవ్వకుండా చేయడం కోసం ఏం చేయాలి అనేది మెయిన్ ఇంపార్ ఇంపార్టెంట్ నిపుణుల కమిటీ గతంలోనే ఇప్పుడు కూడా వేస్తారు వేసారు కూడా వాళ్ళు ఇంకా మేబీ నివేదిక ఇచ్చినట్లేరు ఇస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అంటే కమిటీలు అనేది ఎప్పుడు కూడా కాలయాపనకే పరిమితం అవుతాయి తప్ప ఇప్పుడు ఆ శాఖ అధికారులను కూర్చోబెట్టి ఆ శాఖ మంత్రిని కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడుకుని ఏం చేయాలంటే అయిపోద్ది కదా దానికి కమిటీలు వేసి ఇలా తాత్సారం చేయడం ఎందుకు ఎన్ని రోజులు ఎంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత నిపుణులు వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి అంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ ఇంటెలిజెన్స్ కానీ ఉపయోగించి కొన్ని సలహాలు ఇస్తారు సిబ్బందలు ఇస్తారు నిబంధనలు అన్నీ ఇస్తారు ఆ తర్వాత గవర్నమెంట్తో కంబైన్ అయ్యి ఒక గ్రూప్ గా సమీక్ష లాగా ఉండి అప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు ఇచ్చిన వాటిని ఇంప్లిమెంట్ చేయాలి తీసుకుంటారు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లాస్ట్ టైం కూడా దేవీపట్నం జరిగినప్పుడు ఇదే ఇలాగే అప్పుడు వేరే ప్రభుత్వం ఉంది అప్పుడు కమిటీ చేశారు అప్పుడు నిపుణులు అంతా అయిపోయింది అది అంటే ఏడాదిలు గడిచిపోతున్నాయి బోట్లు మునిగిపోతున్నాయి మళ్ళీ కమిటీలు వేస్తున్నారు మళ్ళీ నిపుణులతో కూర్చుంటున్నారు కానీ ప్రమాదాలు అయితే నివారించలేకపోతున్నాయి నివారించలేకపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఇష్యూ అంతా కూడా దాని మీద ఎందుకు ఎందుకు నివారించలే నివారించలేకపోతున్నారు ఎక్కడ లోపం ఉన్నది అందరు కూడా ప్రతి ఒక్కరి సామాన్యుడు మధ్యలో ఎందుకంటే గవర్నమెంట్ పాత గవర్నమెంట్ అని కాదు అంతకుముందు గవర్నమెంట్లో కూడా జరిగాయి ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి అప్పుడు ఒకసారి అప్పుడు జరుగుతున్న వాడిని ప్రయాణ నష్టం జరుగుతున్న ఉంది కానీ వీటిని ఎందుకు నివారించలేకపో నివారించలేకపోతున్నారు అనేది మెయిన్ కొచ్ను నివారించలేకపోతే విహారయాత్రలు ఆపేయాలి ఇలాంటివి ఇంకా టూ ప్రాణాలతో చలగటాలు ఆడకూడదు టూరిజం రూపంలో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు లాస్ చేసుకోలేరు కదా వచ్చే రెవెన్యూ లాస్ చేసుకోవచ్చు ఆ టూరిజం శాఖ దీని మీద అవును అంత తీసుకున్నప్పుడు లాభం పొందుతున్నప్పుడు మనుషుల ప్రాణాలతో చలగటాలు ఆడకూడదు ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పి కూడా అదే మీరు రెవెన్యూ విహారయాత్ర పేరుతో మీరు రెవెన్యూ మీకు వస్తుంది తీసుకుంటున్నారు అది అది గవర్నమెంట్కి పోతుంది వేరే విషయం కానీ మీరు ఎక్కడికి ప్రాణ ప్రాణరక్షణ ఎక్కడ కల్పిస్తున్నారు ఎంతో ఏదో అనుకొని ఆస్వాదిద్దామని వచ్చిన పర్యాటకుడికి మీరు ఎంత భరోసా ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు అనేది మెయిన్ పాయింట్ అది ఎక్కడో లోపం ల్యాబ్ ల్యాబ్సెస్ ఉన్నాయి అక్కడ అదే చివరికి ఆ ల్యాబ్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అవే పట్టించుకోపోవటం వాటినే పట్టించుకోపోవటం చివరికి అవే ఇన్సిడెంట్ కారణం అవటం అంటే సవాలక్ష కారణాలు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సరైన డ్రైవర్ లేకపోవడం ఆ డ్రైవర్కి డ్రైవింగ్ రాదంట అక్కడ సుడిగుండాలున్న ఏరియా అని తెలుసు కూడా ముందుగా వీళ్ళని అప్రమత్తం చేయలేకపోవడం మధ్యలో పోలీసులు వచ్చి కూడా వదిలేయడం ఆ బోటుని ఎవరు లైఫ్ జాకెట్లు వేసుకోలేకపోవడం ఒకటి కారు చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద కూడా వేసిన విచారణ కాబట్టి కూడా ఇంకా రాలేదు రిపోర్ట్ రాలేదు అది ఎప్పుడో వచ్చింది అది కూడా నాలుగు నెలలకు మూడు నెలలకు వచ్చుద్ది అప్పుడు అప్పుడు చెప్తారు యాక్చువల్లీ ఏం జరిగింది అనేది ఇవన్నీ మీరు చెప్పిన పాయింట్లు అన్ని కూడా ఇవన్నీ జరిగే అనేది కూడా అని మీద తెలుస్తుంది కదా ఇప్పుడు డ్రైవర్ డ్రైవింగ్ రాదన్న విషయం అక్కడ అందులో బయటపడ్డ వాళ్ళే చెప్పారు ఒక లేడీ చెప్పారు దానికి ఉదాహరణ వచ్చి వెళ్ళారనేది ప్రభుత్వం కూడా ఒప్పుకుంది పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు డ్రైవర్ కి రాదు డ్రైవింగ్ ఈత రాదు అని మేము చెప్పడానికి ఉదాహరణ ఇప్పటివరకు ఆయన బాడీ గెలంత్ అయిన దొరకలేదు దొరకలేదు అంటే అర్థం ఏంటి ఆయనకి ఈ రాదు

ఆయన బయటపడేవాడు ఎలాగోలా కనీసం ఈత వచ్చినట్లయితే ఎలాగోలా బయటపడేవాడు ఎంత అంత సీనియర్ అయితే నదిలోకి ఎలా 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 చేశారు ఇది మెయిన్ ఇష్యూ ఫ్లడ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అప్పటివరకు అవును అప్పటివరకు వర్షాలు దుమ్ము దులిపాయి ఫ్లడ్ ఫ్లోటింగ్ ఆల్మోస్ట్ నదులన్నిటికి కూడా ప్రవాహం బాగా వస్తుంది అలాంటి సమయంలో దీన్ని ఎలా ఎలా చేశారు ఎలా ముందుకెళ్ళారు ఇవన్నీ బయటికి రావాలి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అది క్లారిటీగా అధికారికంగా అవును ఫ్లోటింగ్లో ఉంది ఉన్నప్పుడే వీళ్ళు వదిలేరు పలానా వాళ్ళు చేయటం వల్ల పలానా వాళ్ళు అలో చేయటం వల్ల ఇలా అయింది పలానా పోలీస్ అధికారి పలానా పర్యాటక శాఖ అధికారి అని విషయాన్ని ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్పలేదు ఆల్మోస్ట్ యాభై ఒక్క మంది చనిపోయి ముప్పై ఎనిమిది రోజుల తర్వాత బోట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి మరి ఎవరు నిజాలు దాడు లేదంటే ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు నివేదిక రూపంలో చెప్తే బెటర్ అని అనుకుంటున్నారా ఏం అర్థం కావట్లేదు కొంచెం కన్ఫ్యూ చాలా కన్ఫ్యూజన్ ఇన్సిడెంట్లో ఉంది అది ఫస్ట్ నుంచి నీకు బోటు బయలుదేరినప్పటికీ నుంచి ఇప్పటివరకు తీసినంతవరకు ఆల్మోస్ట్ ముప్పై ఐదు రోజుల తర్వాత అనమాట ఈ మధ్య జరిగిన వ్యవహారం మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ మనం చూసినట్లయితే చాలా ఉంటాయి నీకు ఇన్స్ అండ్ చాలా ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ కట్గా బయటకు రావాలంటే అది ఎప్పుడు వస్తుంది కూడా అర్థం కాదు అయితే వేస్తారు అది కామన్ విచారణ కాబట్టి అయితే వేస్తారు సలహా సూపన చేస్తారు సలహాలు సూచనలు వాళ్ళు ఇస్తారు ఎక్కడైతే దీనివల్ల జరిగిందని అవి కూడా మెన్షన్ చేస్తారు అట్లా రిపోర్ట్లో కానీ అది వస్తుంది ఏంటి అది అసలు వచ్చిన తర్వాత క్లియర్ కట్గా మనకు చెప్తారా లేదా అవును దీనివల్ల జరిగింది అనే విషయం క్లియర్ కట్గా బయటపడితే ఓపెన్ చేస్తే నెక్స్ట్ నివారణ చర్యల భాగంగా కొన్ని నిబంధనలు కొన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అలా ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడు మాత్రమే ఇవి నివారణ అవుతాయి అంతగా అనిపించి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మొత్తానికి రాయల్ వశిష్ట ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది బోటు బయటికి తీయడంలో ఓకే ఎవరు ప్రాణాలతో అయితే బయటకు రారు వస్తారనే ఆశలు కూడా ఎవరికీ లేవు సో వాట్ నెక్స్ట్ ఇక ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు ఒక గట్టి భద్రతా చర్యలు ఏం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అవసరమైతే ఒక లెవెల్ వాటర్ వచ్చిన తర్వాత బోట్లకు అనుమతి ఇవ్వకూడదు ఆ టైంలో విహారయాత్రలు నిలిపివేయాలి ఎందుకంటే ప్రాణాలకంటే ఏది ఏ విహారం ఇంపార్టెంట్ కాదు ఏ విహార యాత్ర ఇంపార్టెంట్ కాదు ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు దీని మీద ఒక చర్యలు తీసుకోకపోతే పాపికొండల సందర్శన అనేది ఎంత ప్రాముఖ్యతో ఎంత ఇంపార్టెంటో అలాగే మనుషుల ప్రాణాలు కూడా అంతకంటే ఎక్కువ విలువైనవి కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి కానీ ధర్మాడి సత్యం బృందాన్ని అయితే మాత్రం అభినందించాలి చాలా శ్రమించారు చాలా కష్టపడ్డారు ఒకనొక టైంలో ఎన్డీఏ బృందాలు సైతం చేతులు ఎత్తేసి వాళ్ళు వెళ్ళిపోయిన టైంలో ఒక సవాల్గా తీసుకొని ఒక బృందాన్ని వైజాగ్ నుంచి శివశక్తి యూనియన్ వాళ్ళ ఒక డ్రైవర్స్ యూనియన్ బోట్ డ్రైవర్స్ యూనియన్ తీసుకొచ్చి వాళ్ళందరినీ దింపి రెండు రెండు ఇద్దరిద్దరు లోపలికి వెళ్ళి కొన్ని దఫాలుగా వాళ్ళు చాలా చాకచక్యంగా బోటుని పట్టుకుని పైకి తీసుకొచ్చారు ఇదైతే అభినందించాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది దీని మీద అనేది ఇటువంటి ప్రమాదాలు ముందు ముందు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం చేతులు అనేది ఇప్పుడు ఏం చేయాలన్న చూద్దాం ఏం జరుగుతుందో స్టేట్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి